వీళ్ళందరికీ శుభోదయం. మేము గోల్కొండ పట్టణం అనే పాఠాన్ని చెప్పుకుంటున్నాము. ఇందులో పాఠం ఉద్దేశం రచయిత పరిచయం ప్రవేశిక వరకు అయిపోయింది. ఇప్పుడు పాఠంలోకి ప్రవేశిద్దాం. పట్టణం అనగా గోల్కొండ పట్టణం అనియే దక్షిణాపదమును ప్రసిద్ధి. గోల్కొండ దుర్గం అనగా ఒక కోట కాదు, మూడు కోటలు. ఈ మూడు కోటలను ఒకదాన్ని చుట్టుకొని మరి ఒకటి కట్టబడినది. మొదటి రెండవ కోటల ప్రాకారముల మధ్యమనే గోల్కొండ పట్టణ ముఖ్య భాగము విడిసి ఉండెను. దుర్గమునకు సుమారు 7 మైళ్ళ కైవారము, 87 బురుజులు, 8 దర్వాజలు ఉండను. సుమారు 4 మైళ్ళ వైశాల్యం ఉంది. ఈ గోల్కొండ పట్టణం గురించి వివరిస్తున్నాడు రచయిత. చూడండి, పట్టణం అనగా గోల్కొండ పట్టణం అనియే దక్షిణాపద పదమున ప్రసిద్ధి. అయితే ఈ గోల్కొండని పట్టణం అనగానే ఫస్ట్ గోల్కొండ పట్టణం అనేదే ఇవి ఇక్కడ ఉన్న వాళ్ళకి దక్షిణ పదంలో మొత్తం గోల్ పట్టణం అంటే గోల్కొండనే ఇక అనేది అందరికీ గుర్తన్నమాట. గోల్కొండ పట్టణం అనేది దక్షిణ పదమున, దక్షిణ అంటే వింధ్యాపర్వతం నుండి తూర్పు సేతు వరకు గల దేశం అంతా కూడా ఏమనేది అంటే దక్షిణ పదం అనేవాళ్ళు అనమాట. ఇక్కడ మొత్తము ఏమనుకునే వాళ్ళు ప్రసిద్ధిగాంచింది ఏంటంటే గోల్కొండ పట్టణం. గోల్కొండ దుర్గం అనగా ఒక కోట కాదు, అందరూ ఏమనుకుంటారు గోల్కొండనే ఒకటే అనుకుంటారు, కాదు అది మూడు కోటలు. మూడు కోటలు కలిసి ఉండేదన్నమాట. ఇప్పుడు అంతా శిథిలమైపోయింది గోల్కొండ పట్టణం. ఒకప్పుడు మొత్తంలో మన భారతదేశం మొత్తంలో గోల్కొండనే చాలా ఫేమస్గా ఉండేదన్నమాట, చాలా ప్రఖ్యాతిగాంచిన పట్టణం. అయితే ఒక పట్టణం ఒక కోట కాదు, మూడు కోటలు కలిసి ఉండేది. ఈ మూడు కోటలను ఒకదాన్ని చుట్టుకొని మరి ఒకటి కట్టబడింది. ఆ విధంగా కట్టినారు, ఒక ఒక కోట దాన్ని చుట్టుకొని ఇంకొక కోట, దాన్ని చుట్టుకొని ఇంకొక కోట, అట్లా మూడు కోటలు మొత్తం కట్టడం అనేది జరిగినది. మొదటి రెండవ కోటల ప్రాకారములు మధ్యమనే గోల్కొండ పట్టణ ముఖ్య భాగం వెలిసి ఉండెను. మొదటి రెండు కోట ప్రాకారం అంటే గోడలు అనమాట. అయితే మొదటి గోల్కొండ రెండవ గోల్కొండ మధ్యలో ఏం చేసి ఈ రెండు ప్రాకారం మొత్తం గోడలను కలిపి మధ్యలో ఏం చేసింది గోల్కొండ పట్టణము ముఖ్య భాగం ఏమో మధ్యలో ఉండేది. ఈ రెండేమో పక్కకు ఉండేది అనమాట. ఇవి మొత్తం చుట్టుముట్టినట్టుగా ఉండేది. అంటే అప్పుడు ఒక వ్యవస్థ ఎట్లుండేదంటే ఎవరైనా శత్రువులు వచ్చినా కానీ లోపల రాకుండా కోటలన్నీ నిర్మించేది అనమాట. శత్రురాజులు ఎవరు వచ్చినా లోపలికి రాకుండా ఉండేటట్టుగా ఆ విధంగా కోటల నిర్మాణం జరిగేది అనమాట. చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఎవరు శత్రువులు లోపలికి రాకుండా ఉండేటట్టుగా నిర్మించడం జరిగింది అనమాట. దీన్ని దుర్గమునకు సుమారు 7 మైళ్ళ కైవారము, 87 బురుజులు. దుర్గమునకు సుమారు 7 మైళ్ళ కైవారం, కైవారం అనే చుట్టూ అనమాట. 7 మైళ్ళు, ఒక మైల్ అంటేనే ఒక మైల్ అంటే కిలో 1.5 కిలోమీటర్ ఒక మైల్ అనేవాళ్ళు. అట్లా 8 మైళ్ళు ఏది కైవారం చుట్టూ కూడా ఉండేది అనమాట. 8 మైళ్ళ వరకు మళ్ళీ 87 బురుజులు. బురుజులు అంటే కోటకు, బురుజు అంటే ఏం చేసేవాళ్ళు కోటకు రక్షణగా ఉండే భటులు ఉండే ఎత్తైన భవనాలు. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయంటే 87 బురుజులు. సైనికులు ఉండేది అనమాట, అవి పెద్ద ఎత్తుగా కట్టేవాళ్ళు. ఎందుకు ఎత్తుగా సైనికులు ఉండేవాడికి భవనాలు కట్టేవాళ్ళు అంటే ఈ సైనికులు బటులు సైనికులు అందరూ కూడా అందరూ ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎత్తైన శిఖరం కదా, ఎత్తైన భవనం కాబట్టి బయట నుంచి ఎవరు వస్తారో కోటలోపటికి ఎవరు వచ్చేది స్పష్టంగా కనిపించేది. అందుకోసమే ఈ ప్రాకారం పెద్దగా ఉండేది, బటులు ఉండేవి. వాటిని ఏమనేవాళ్ళు అంటే బురుజులు. మీరు ఇక్కడ మనకు సిటీలో కనిపించే కానీ ఏదైనా ఊర్లలో పోయినప్పుడు కోట కూడా చూడండి, చూసినప్పుడు రాతి కట్టడంతో ఊరు చుట్టూ కడతారు, దాన్ని బురుజు అనేవాళ్ళు అనమాట. అయితే మధ్యలో ఉండేది ఏదైనా సైనికులు ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు ఆ బురుజుల మీద నుంచి ఏం చేసేవాళ్ళు, వీళ్ళు బాణాలు వేయడం కానీ ఏదైనా శత్రువులు చంపడానికి ఆయుధాలను వేసేవాళ్ళు అనమాట. అయితే వేసినప్పుడు ఈ శత్రువులు కోటలోపల రాకముందు చనిపోయేవాళ్ళు. అట్లా ఆ నిర్మించబడి ఉండేది అనమాట. ఇటువంటి ఎన్ని ఉన్నాయంటే 87 ఉన్నాయండి గోల్కొండ మొత్తంగా. 87 బురుజులు, 8 దర్వాజలు. దర్వాజలు అంటే మనం చూసే చిన్న చిన్న దర్వాజాలు కాదు, ఒక్కొక్క దర్వాజా కొన్ని పెద్దగా అనమాట, చాలా పెద్దగా ఉంటుంది. అది తీయడానికి కూడా పెద్ద పెద్ద ఏనుగులతోటి దాని దర్వాజాను తీసేవారు అనమాట. అంత బలంగా ఉండేది అనమాట, చాలా పెద్దగా మనం చూసే దర్వాజలు కావాలి, చాలా పెద్దగా ఉండేది. అటువంటి ఊరు చుట్టూ అనమాట, అంటే గోల్కొండ చుట్టూ కూడా 8 దర్వాజలు అంటే 8000 ఉండేది అనమాట. లోపలికి ప్రవేశించడానికి బయట పోవడానికి 8 దర్వాజలు. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి ఒక్క దర్వాజ దగ్గర సైనికులు ఉండేవాళ్ళు. అయితే అవన్నీ ఎప్పుడు క్లోజ్ చేసి ఉండేది. ఎప్పుడైనా అవసరం ఉంటేనే బయట పోయేవాళ్ళు, రాజులు ఇట్లా అవసరం ఉన్నా ఏదైనా ఆ మొత్తం వ్యవస్థ మొత్తం లోపలనే అన్ని జరుగుతూ ఉండేది అనమాట. ఏది జరిగినా వ్యాపారాలు ఏది జరిగినా ఎవరైనా
వేరే దేశం నుంచి అలా మన దేశం సేమ్ బార్డర్ లాగా అన్నమాట. భారతదేశం నుంచి బయటకు పోవాలంటే ఏ విధంగా ఉంటుందో అట్లనే ఈ గోల్కొండ చుట్టూ కూడా 8 దర్వాజాలు ఉండేది. ఎవరైనా బయట వాళ్ళు లోపలికి రావాలంటే అనుమతి కావాలి, అనుమతి ఇస్తేనే లోపలికి రావాలి. మనం పోవాలన్నా బయట పోవాలన్నా అంతే అనమాట. అట్లా 8 దర్వాజాలు ఉండేది, పెద్ద దర్వాజాలు 8 ఉండేది. సుమారు 4 మైళ్ళ వైశాల్యం ఉండేను ఆ వైశాల్యం, ఒక్కొక్క దర్వాజా 4 మైళ్ళ వైశాల్యంతో ఉండేదన్నమాట. గోల్కొండ పట్టణ నిర్మాణ పథకం కర్త అజమ్ ఖాన్ అనే ఇంజనీర్ అని తెలియచున్నది. అయితే ఇంత పటిష్టంగా కట్టించిన ఆయన ఇంజనీర్, ఇప్పుడు మనం ఇంజనీర్లు అన్నమాట అప్పుడు కట్టే వాళ్ళు ఆ పథకములకు కర్త అంటారనమాట, ఇప్పుడు మనం ఇంజనీర్ అని చెప్పొచ్చు. ప్రణాళికని వేసిన ఆయన ఎవరంటే అజమ్ ఖాన్ అనే పేరు. అజమ్ ఖాన్ అనే ఒక ఆయన ఏం చేసిన తెలుగు ప్రణాళిక, ఏదైనా ఒక పథకం వేయాలి, ఒక ప్రణాళిక వేయాలి అంతే కదా. మనం ఒక ఇల్లు కట్టాలన్నా కానీ ఫస్ట్ ఏం చేసి ప్లాన్ చేసుకుంటాం అనమాట. అట్లనే ఇది కూడా ఒక ఇల్లు కట్టడానికే ఇంత ప్లాన్ అయితే ఒక మొత్తం అది ఒక రాజ్యం లాగనమాట అది. అందుకని గోల్కొండకు ఒక ఆయనను అడిగిన కడితే ఆయన ఏం చేసినట్టే అజమ్ ఖాన్ అంటే ఆయన ఆ గోల్కొండ నిర్మాణాన్ని పథకం ఏ ప్రణాళిక అనేది వేయడం. ఇతడే పట్టణం యొక్క రూపురేఖలను దిద్దినవాడు. ఇతను ఏ విధంగా పట్టణం ఎట్లా ఉండాలి, ఫస్ట్ ఏమి ఉండాలి, తర్వాత సైనికులు ఎట్లా ఉండాలి, రాజుకోట ఏ విధంగా అనేది అన్నీ కూడా ప్రణాళిక చేయడం అనేది జరిగింది. పట్టణముకు పెక్కు భాగంలో విభజించని అయితే పట్టణం ఎట్లా ఉండాలి ఫస్ట్ అంటే ప్రతి ఒక్కటి అనమాట. ఇప్పుడు మనం కదా హాలు బెడ్రూము అట్లా ఒక ఇల్లుకు వేసుకున్నప్పుడు ఒక పట్టణానికి కూడా ఎక్కడ వ్యాపారం జరగాలి, ఎక్కడ రాజులై ఉండాలి, ఎక్కడ సైనికులు ఉండాలి, మంత్రివర్యులు ఉండాలి, బాగా డబ్బున వాళ్ళు ఎక్కడ ఉండాలి, వర్తక వ్యాపారము అట్లా ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ నిర్మించాలనేది ఆయన ప్లాన్ చేయడం జరిగింది. పట్టణంకు పెక్కు భాగంలో విభజించారు అనమాట, డివైడ్ చేసింది ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఉండాలని. ఆ భాగములను మొహల్లాలు అనుచుంటుంది. ఆ విభజించిన భాగాన్ని ఏమనేవారంటే మొహల్లాలు అనుచుంటుంది. ఆ మొహల్లాల పేర్లు తెలుపు రికార్డులు లేవు. అయితే ఇప్పుడు చాలా ఏళ్ళగా 1500 శతాబ్దంలో ఇది అంటే దాదాపు 500-600 సంవత్సరాల కిందనే నిర్మించబడింది కాబట్టి ఇప్పటికి వాటికి సంబంధించిన రికార్డులు మాత్రం దొరకడం లేదట. కానీ కొన్ని మాత్రం దొరికినవి రికార్డులు లేవు, వివరముగా బాగుగా తెలియదు, ఖచ్చితంగా చెప్పడానికి లేదు. కానీ కొన్ని మాత్రం ఉన్నవి అయినను హక్షీ కమాన్, దికాక్బాద్, కటోరా హౌజ్, మీర్ జుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా అనే పేర్లు కొన్ని తెలిచున్నవి. అంటే విభజించారు కదా ఈ భాగాల్లో ఒక్కొక్క విభాగానికి పేరు పెట్టినమాట. ఆ పేర్లు మాత్రం ఇప్పుడు అక్కడక్కడ కనిపిస్తున్నవి, ఆ పేర్లు ఉన్నవి. మీర్ జుమ్లా మాదన్న నివసించు మందిరాలు ఉండచే ఆ ప్రాంతంలో వారి పేరు ఇచ్చబడినవి. అయితే ఒక్కొక్కరు ఫేమస్ ఉన్న వాళ్ళకు ఒక దగ్గర ఉన్నటువంటి ఆ ఊరి పేరు మొత్తం వాళ్ళ పేరు పెట్టడం జరుగుతుంది. అట్నే ఇక్కడ కూడా మీర్ జుమ్లా అంటే ఆయన ఒక ఆయన, మాదన్న అంటే ఆయన ఒక ఆయన నివసించారన్నమాట ఒక ప్రాంతంలో. అందుకోసమే అది మాదన్న మహల్లాను బట్టి మీర్ జుమ్లా అనే పేరు పెట్టడం అనేది జరిగింది అని చెప్తున్నాను. గోల్కొండ పట్టణంలో ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అధిక సంఖ్యలో నుండి పట్టణంలో సందడిగా సంచరించుకుండెను. ఇది ఇక్కడ ఏనుగులు ఉండేవారు రాజుల కాలంలో ఏనుగుల మీద పోయేవాళ్ళు, ఒంటెల మీద పోయి వాటి తప్పకుండా ఒంటెలు, ఏనుగులు, గుర్రాల మీదనే ప్రయాణాలు చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకంటే అన్ని వాహనాలు ఉంటున్నాయి, అప్పుడు ఆ విధంగా ఉండకపోయేది, గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు. అందుకని అధిక సంఖ్యలో పట్టణంలో ఉండేదండి, ఇవే కనిపిస్తున్నాయి ఊర్లలో గోల్కొండ పట్టణంలో. కావున వీధులు విశాలంగా ఉండునని మనము గ్రహించేవాళ్ళము అంతే కదా. అయితే రాజు పోయేటప్పుడు గుర్రాలు, ఏనుగులు, ఇంకా ఒంటెలు అవన్నీ కూడా కొన్ని వందలు వెళ్ళేదన్నమాట. అందుకోసమే పెద్దగా వీధులు ఉండేది. రాజు పోతుండే అనుకో, రాజు మధ్యలో ఉండేది సెక్యూరిటీ, అందరూ ఒక దళం అనమాట, అశ్వదళము అట్లా గజాలు ఉండేది. మీరు బాహుబలి సినిమా చూసే ఉంటారు అనుకుంటా, బాహుబలి సినిమాలో చూపిస్తాడు ఒక రాజు వస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుందని. అయితే ఆ విధంగా ఉండేదన్నమాట. అందుకని ఏం చేసేది వీధులలో రాజులు పోయి వీధులలో పెద్దగా ఉండేది, విశాలంగా పెద్దగా ఉండేది. మనం గ్రహించేవాళ్ళం రాజభటులు, రాజభవనాలు పడమట దిశే ఉండేను. రాజభవనాలు రాజులు ఉండే భవనాలు అనమాట. రాజులు మొత్తం ఉండడానికి అందరూ ఉండడానికి కాదు, ఇక్కడ రాజులు ఉండాలి, ఇక్కడ మంత్రిమండలి ఉండాలి, ఇక్కడ భటులు ఉండాలి అనేది ఒక ప్లేస్ని నిర్దేశిస్తారు. ఆ ప్లేస్లో మాత్రమే వాళ్ళు ఉండాలన్నమాట. అయితే మొత్తం పడమట దిశ మొత్తం కూడా ఎవరు ఉండేవారంటే రాజభవనాలు ఉండే రాజులు ఉండేవాళ్ళు. తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతములందు ప్రజా సముదాయం నివసించలేను. తూర్పు, దక్షిణం, ఉత్తరం ఇక్కడ 3 ప్రాంతాలలో ప్రజలు నివసించవచ్చును. ఉత్తర ప్రాంతం మాత్రము అధిక జనసమ్మర్దం కలిగి ఉండేను. ఉత్తర ప్రాంతంలో అంటే అక్కడ వ్యాపారం ఎక్కువగా చేసేవాళ్ళేమో, అందుకని జనసమ్మర్దం ఎక్కువ అంటే జనాలు బాగా ఉండేవాళ్ళు అని అంటారు. గోల్కొండ పట్టణంకు
పెంపు సంపులు కలిగించడంలో మొదటి వాడకు కులి కుతుబ్షా, నాలుగవ వాడకు ఇబ్రహీం కుతుబ్షా 1550 1580, ఐదవ వాడకు మహమ్మద్ కులి కుతుబ్షా, ఏడవ వాడకు అబ్దుల్లా కుతుబ్షా చాలా శ్రద్ధ వహించిరి. అయితే కొందరికి రాజులకు ఎవరికైనా కానీ పట్టణాన్ని అభివృద్ధి పరచాలని ఉంటుంది చాలా వరకు, కొందరికి మాత్రం ఉండకపోవచ్చు. కానీ ఈ గోల్కొండ పట్టణం చాలా అభివృద్ధి పరిచిన వాళ్ళల్లో ముఖ్యంగా నలుగురు పేరు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పెంపు సొంపు, పెంపు అంటే అభివృద్ధి పరచడము, సొంపు అంటే అందంగా చేయడం. కొందరు అభివృద్ధి పరుస్తారు, కొందరు అందంగా చేస్తారు. ఈయన అభివృద్ధి పరచడము, అందంగా చేయడం సొంపుగా అంటే అందంగా చేయడం కూడా ఒక ఆర్టే. అది కూడా కొందరు ఎట్లా ఉండాలి, అందంగా కనిపించాలి, తన పట్టణం చాలా అందంగా ఉండాలని కొందరు రాజులు చేస్తూ ఉంటుంటారనమాట. అయితే ఈయన కూడా చేసిన నలుగురిని మొత్తం చెప్పడం జరుగుతుంది. అందరూ ఎవరంటే కులి కుతుబ్షా ఒక ఆయన, మొదటివాడు కులి కుతుబ్షాని కూడా గోల్కొండ పట్టణం చాలా అందంగా మార్చడం జరిగింది. నాలుగవ వాడకు ఇబ్రహీం కుతుబ్షా, ఈయన 1550 నుంచి 1580 వరకు పరిపాలించింది, అంటే 30 సంవత్సరాలు పరిపాలించింది అనమాట గోల్కొండను. గోల్కొండలో ఉండేవాడు రాజుగా ఆయన. ఐదవ వాడకు మహమ్మద్ కులి కుతుబ్షా, ఐదవ వాడు, ఏడవ వాడు అబ్దుల్లా కుతుబ్షా, వీళ్ళందరూ కూడా చాలా శ్రద్ధ వహించడం అనేది జరిగింది. ఇబ్రహీం కుతుబ్షా సర్దార్లను, భాగ్యవంతులను కోట లోపల మేడలు కట్టవలసిందిగా ఆజ్ఞాపించాను. ఇబ్రహీం కుతుబ్షా ఏం చేసిందంటే సర్దార్లు ఇది వాళ్ళు సర్దార్లు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట, భాగ్యవంతులు, బాగా డబ్బున వాళ్ళు. వీళ్ళందరినీ ఏం చేసిందంటే మీరు కోట లోపల మేడలు కట్టుకోండి, డబ్బున వాళ్ళు అనమాట. ఈయన ఏమన్నారంటే మీరందరూ ఒక దగ్గర ఇట్లా కోటలు మేడలు కట్టుకోండి, అంటే మేడ కూడా ఉంటే అందంగా ఉంటుంది కదా, డబ్బున వాళ్ళు కాబట్టి అందంగా కట్టుకోండి అని వాళ్ళని ఆజ్ఞాపించింది. ఈ విధంగా పట్టణము అలంకార భూమిష్టంగా ఉండటకు అందరూ ఉత్సాహంతో పాటుపడి. అయితే అలంకార భూమిష్టం అంటే అందంగా ఉండడం, అందంగా ఉండడం. ఈ గోల్కొండ పట్టణం అందంగా ఉండాలంటే బాగా ధనవంతులు మంచిగా ఇల్లు కట్టుకోవాలి. కట్టుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు తమ మంచిగా అక్కడ ఉన్న ప్రదేశాన్ని మంచిగా కట్టుకొని మంచిగా చేస్తారు కాబట్టి అందంగా కనిపిస్తుంది, దాంతోపాటు పట్టణం కూడా అందంగా కనిపిస్తుంది అని యొక్క ఉద్దేశం అది అనమాట. అందుకని ఏం చేసిండు, అలంకార భూమిష్టంగా అందంగా ఉండడానికి అందరూ ఉత్సాహంతో పాటుపడారు. చాలామంది ఏం చేసి పాటుపడ్డారు, ఉత్సాహంగా మంచిగా ఇల్లు కట్టుకున్నారు. కచేరీ భవనములు, ఉద్యోగస్తుల భవనములు, దేవాలయములు, మసీదులు, ధర్మశాలలు, భిక్షాగృహములు, రమ్యోద్యానములు, పాఠశాలలు, స్నాన మందిరం మొదలైనవి నిర్మితములు అయ్యాను. మిగతా రాజు కట్టించిందనమాట, వాళ్ళు కట్టుకునే కాకుండా ఏం చేసినా ఉద్యోగస్తులు లేదందుకో మొత్తం కచేరీ భవనములు అంటే సంగీతానికి సంబంధించిన భవనాలు ఒక దగ్గర కట్టించిండు. ఉద్యోగస్తులకు భవనాలు, ఉద్యోగం చేసే వాళ్ళందరూ ఒక దగ్గర, దేవాలయాలన్నీ కూడా ఒక దగ్గర, మసీదులు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి అన్ని మతాలకు సంబంధించిన కావాలి. మనకు హిందువులకు దేవాలయాలు కావాలి, ముస్లింలకు మసీదులు కావాలి, అందుకని మసీదులు కట్టించిండు. దేవాలయాలు, ధర్మశాలలు, ఇప్పుడు ఎవరికైనా ధర్మశాలలు ఇల్లు లేని వాళ్ళు ఉంటారు, లేకపోతే ఎక్కడి నుంచి ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆ ధర్మశాలలు పడుకుంటారు అనమాట. అందులో భోజనానికి సదుపాయం కూడా చేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా చేసేటప్పుడు భిక్షాగృహములు లేని వాళ్ళకు, భిక్షార్థం చేసుకునే వాళ్ళకు కూడా గృహములు కట్టించాడు. రమ్యోద్యానములు, మంచి ఉద్యానవనములు కూడా స్థాపించడం జరిగింది. పాఠశాలలు చదువుకోవడానికి స్నాన మందిరము ఉన్నదని నిర్మితమైంది. ఇబ్రహీం కుతుబ్షా 12 భిక్షాగృహం నిర్మించను, 12 నిర్మించిన భిక్షాగృహములు అంటే భిక్షాలు అంటే బాగా భిక్షకాలు ఉంటారు కదా, వాళ్ళందరూ పోయి అందులో ఉండడానికి అనమాట. ఈ 12 ఇమాములకు అంకితం చేశాను. ఇమాములు బొమ్మ తీసుకునే వాళ్ళు ఉంటారు గ్రహీతలు, వాళ్ళకి 12 మందికి వాళ్ళకు అంకితం చేశాను, ఇవి మీరు చూసుకోండి మీరే తీసుకోండి అని. మిగతా వాళ్ళు భిక్షాటనకు వచ్చిన వాళ్ళు అందులో నివసించవచ్చు అనమాట. అటువంటివి ఆయన చేసిండు. నగిన బాగు ఒక అందాల కుప్పయ్యకు రమ్యోద్యానం అని, నగిన బాగు అనేది ఒక ఉద్యానవనాన్ని కూడా స్థాపించాడు. షాహి మహలులు అని ఒక రాజ హర్షమును ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు ప్రకాశవంతముగా ఉదాహరణలు. షాహిమహల్లు అనేది రాజహర్షం, హర్షం అంటే మేడ అనమాట, అది ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు ప్రకాశవంతము. అంత చాలా బాగా కట్టించిన హర్షం, రాజా హర్షాన్ని కట్టించాడు, అది ఒక ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు అది ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. దిల్కుషా భవనము, మనోహరమైన మందిర రాజము, ఇంకొకటి కూడా దిల్కుషా భవనం అనేది ఉండేది. తర్వాత ఈ మందిరం నుండే పారశీక వేషము రాయబారియు అతని అనుచరులను బస ఏర్పాటు చేయబడను. అయితే ఇక్కడ ఒక మందిరం ఉండేది, అది దిల్కుషా అనే మందిరం. అయితే ఎవరైనా రాయబారులు వస్తారు కదా, వచ్చినప్పుడు అందులో వాళ్ళకి భోజనాలు పెట్టేవాళ్ళు అనమాట, అక్కడనే వాళ్ళు విశ్రాంతి తీసుకునేవాళ్ళు. అటువంటి భవనం కూడా ఒకటి ఉన్నది. యుద్ధ భటులకు ప్రత్యేకంగా 2 బారకాసులు ఉండెను, బారకాసులు అంటే ఈ సైనికులు ఉండేటువంటిది అనమాట, అటువంటి భవనం కూడా ఉన్నది యుద్ధ భటులు ఉండడానికి అనమాట.
రెండు ప్రాకారముల మధ్య ఒకటియు పర్వత శిఖరమునందు మరొకటి ద్వారకాశము ఉండుచుటెను. గోల్కొండ పట్టణంలో ఉద్యానవన నిర్మాణమునందు విలక్షమై ఆకర్షణీయమైన అయినటివి మిద్దెల మీది తోటలు భవనముల పైభాగము ఎంతో నైపుణ్యంతో రూపురేఖలు ఇచ్చి రమ్యోద్యానములు మనోహరంగా నిర్మించినారు. ఈ విధంగా మనోహరంగా ఉండేదంట అక్కడ ఆ ఉద్యానవనములు కూడా. అవి మళ్ళీ తర్వాత మీరు చెప్పుకుంటప్పుడు ఇది కూడా నేను కంటిన్యూ చేసుకుంటూ చెప్తాను. మీకు ఏమన్నా డౌట్ ఉంటే జూమ్ క్లాస్లో అడగండి. ధన్యవాదాలు.